దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయ పూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియ దైవ జనాంగమా, మీ అందరికీ గొప్ప ప్రతిఫలం కలగాలని మనస్ఫూర్తిగా మీ దైవజనునిగా నేను కోరుకుంటున్నాను. అయితే ధైర్యం విడిచిపెట్టొద్దు. ప్రస్తుతం మీకు కలుగుతున్న ఒడిదుడుకులను చూచి, ప్రస్తుతం మీకు కలుగుతున్న సమస్యలను చూచి, ప్రస్తుతం మీకున్న ఆర్థిక ఇబ్బందులను గురించి మీరు ధైర్యం విడిచిపెట్టద్దు. ఏమైపోతామో, ఏం జరిగిద్దో, ఎందుకు ఇలా అయిపోతుందో అని కలవరం, ధైర్యం విడిచిపోయే పరిస్థితి తెస్తుంది ఆ కలవరం. కనుక ధైర్యం విడిచిపెట్టద్దు బిడ్డలారా. దేవుడు దీనికి ప్రతిఫలంగా మీకు గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే 3వ కీర్తనలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. మొదటి వచనం చూస్తే, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించారయ్యా, నా మీదకి లేచేవారు చాలా మంది ఎక్కువైపోయారయ్యా. అంటే బాధలు ఎక్కువైపోతున్నాయి, కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ఇక నిందలు అవమానాలు ఎక్కువైపోతున్నాయి. అలాంటి పరిస్థితులు ఆయన ఏమంటాడంటే, యెహోవా నీవే నా కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు అంటాడు. అయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో జనాలు ఏమైనా అనుకునేవండి, నా కేడం నీవేనయ్యా, నా అతిశయానికి కారణం మీరేనయ్యా, నన్ను తల ఎత్తుకునేవాడిగా చేస్తావయ్యా, ఎలుగెత్తి నేను నీకు మొర్రపెట్టినప్పుడు ఈ నీ పరిశుద్ధ పర్వతం మీద నుండి నాకు జవాబిస్తావయ్యా అంటాడండి. ఆయన విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. 5వ వచనంలో అంటాడు, యెహోవా నువ్వు నాకు ఆధారం, 10,000 మంది నా మీదకు వచ్చి నా చుట్టూ మోహరించిన నేను మాత్రం చక్కగా నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను. కారణం ఏంటో చెప్పనా, నువ్వు ఉన్నావయ్యా, అందుకు నేను భయపడను, నువ్వు ఉన్నావు, నాకు నా ఆధారం నువ్వు, నన్ను కేడెముగా ఉండి నన్ను కాపాడే దేవుడు నువ్వు, కనుక నేను దేనికి భయపడను, ఎవరికి భయపడను. ఒక్కసారి మనం ఆలోచిస్తే 10,000 మంది వచ్చి చుట్టూ మోహరించిన భయపడను అన్నాడు. కారణం తన విశ్వాసం, తన నమ్మకం దేవుని మీదే. ఇదే సమయంలో దావీదును నిజంగా 14 సంవత్సరాలు శత్రువులు తరిమినా, దేశమంతా యాకమై తరిమినా, రాజు మంత్రులు సమత్తం సైనికులు తరిమినా, ఒక్క దావీదును ఏం చేయలేకపోయారు. కారణం ఏంటంటే, దావీదుకు ఆధారమైన దేవుడు, ఆయన సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త. ఈరోజు ఆ దావీదుకు ఆధారమైన ఆ దేవుడే ఈ వాగ్దానం వింటున్న మీకు నాకు ఆధారమైన దేవుడు. ధైర్యం విడిచిపెట్టొద్దండి, ధైర్యం విడిచిపెట్టొద్దు, దానికి ప్రతిఫలం కలగబోతుంది, గొప్ప బహుమానం మీకు కలగబోతుంది. ఇలా చెప్పాలంటే, మోషే కాలంలో వారు ఐగుప్తు దేశాన్ని దాటి వారు వెళ్ళబోతున్నారు. వస్తున్న సమయంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇప్పుడు ఈ సముద్రం ఎలా దాటాలి అనుకుంటున్న సమయంలో ఫరో సైన్యం వారు గుర్రాలు రథాలు వేసుకుని వచ్చేస్తున్నారు. ధైర్యం చెడిపోయిన వాళ్ళు, కలవరం వచ్చేసింది వాళ్ళకి, ఇక కంగారు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. మోషే అంటున్నాడు, ఇప్పుడే ధైర్యంగా ఉండండి, దేవునికి మొర్రపెట్టండి, ధైర్యంగా ఉండండి, మన దేవుడు మన పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. నేటి దినం వరకు మీరు చూస్తున్న ఈ శత్రువులు ఇక మళ్ళీ మీకు కనపడరు. ధైర్యంగా ఉండండి, ఇప్పుడే ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, వారు చేసిన పనేంటో చెప్పిన వారు ధైర్యంగా ఉండి, ధైర్యం తెచ్చుకొని మొర్రపెట్టడం ప్రారంభించారు, దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడు చేసిన అద్భుతం మీకు తెలుసు కదా, కళ్ళ ముందు సముద్రాన్ని చీల్చి ఆ సముద్రం మధ్యలో నుండి వాళ్ళని అవతలోడుకు తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సముద్రంలో శత్రువులందరినీ తీసుకుని వచ్చి కళ్ళ ముందు ముంచి చంపేశాడు. వారు ధైర్యం వహించారు, మొర్రపెట్టారు, దేవుడు కార్యం జరిగించారు, గొప్ప ప్రతిఫలం వారికి కలిగింది. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు ముందు ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండి మీరు నిలబడగలిగితే దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం, ఇదిగో దావీదుకి కలిగిన బహుమానం ఏంటో చెప్పిన, ఏ దేశంలో చంపేయటానికి తరిమారో ఆ దేశానికి రాజయ్యాడు, చక్రవర్తి అయ్యాడు, అది బహుమానం.
మరి ఇజ్రాయేలీలకు కలిగిన బహుమానం ఏంటి? ధైర్యంగా ఉండటం వల్ల వారికి బహుమానంగా వారిని సముద్రం దాటించి రేవు దాటించాడు, శత్రులందరిని కళ్ళ ముందే చంపేశాడు. గొప్ప బహుమానం ఈ రెండు సందర్భాల్లో, ఈ తర్వాత మన జీవితాల్లో గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. అయితే మనం ధైర్యం విడిచిపెట్టద్దు. దేవుడు ఉన్నాడు, అన్ని చూసుకుంటున్నాడు, అద్భుతాలు చేస్తాడు. ధైర్యం విడిచిపెట్టద్దు. ఈ వాగ్దానం మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో గొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో కలుగుతున్న వడుదూకులను చూచి గత కాలంలో ధైర్యం చెడిపోయిన రోజులు వచ్చినాయి. కానీ ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం ద్వారా గుండెలో ధైర్యం నింపారు. ఇజ్రాయేలీల విషయంలో వారి ధైర్యంగా ఉండటం వల్ల వారికి కలిగిన బహుమానం ఏంటో విన్నాం. దావీదు జీవితంలో ధైర్యంగా ఉండటం వల్ల కలిగిన బహుమానం ఏంటో మేము విన్నాం. ఈ రోజున ధైర్యంగా ఉండండి, దీనికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలగబోతుందన్నారు నీ బిడ్డలు. ఈ రోజు నుండి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ఉండి మొరపెట్టి గొప్ప ప్రతిఫలం పొందుటట్లు మీరు సహాయం చేయమని, ఈ వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చమని, కొద్ది మనవడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరిని మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.